हेलो फ्रेंड्स बेकरी स्पेशल्स लो ई रोज मनं तैयार चेस्तुन्नाम टेस्टी टेस्टी बटर बिस्किट्स। दीन कोसम मुंदुगा ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కస్టర్డ్ పౌడర్, ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పంచదార పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పు పలుకులు కొన్ని తీసుకోవాలి. ఓ వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ అలాగే సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకోండి. గోధుమ రవ్వను కొంచెం తగ్గించినా పర్వాలేదు, కానీ మిగిలిన రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. తర్వాత దీనికి పంచదార పొడిని యాడ్ చేసుకోండి. ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో బటర్ యాడ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం చపాతీ పిండిలాగా అయ్యేంత వరకు వీటిని బాగా కలుపుతూనే ఉండాలి. అవసరమైతే మరికాస్త బటర్ యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం మిశ్రమాన్ని చేతులతో బాగా మర్దన చేస్తూ కలపండి. చూసారా, ఇలా చపాతీల పిండిలాగా మెత్తని ముద్ద తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ మనం టైం సెట్ చేసుకొని రెండు వైపులా ఖాళీలాగా మనం అడ్జస్ట్ చేసుకొని 150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం ఓవెన్ని సెట్ చేసుకోవాలి. ఇది ముందు ఫ్రీ హీట్ చేయండి. నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పలుకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని మనం తయారు చేసుకున్నటువంటి పిండి మిశ్రమంలో యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతుల మధ్యలో ఇలా నొక్కితే బిస్కెట్స్ తయారైపోతాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బటర్ పేపర్ వేసిన ఒక ట్రేలో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసేయచ్చు. వీటిని ఈ ట్రేలో మనం యాడ్ చేసుకున్న తర్వాత బాదం పలుకులను సగానికి రెండుగా కట్ చేసి ఆ బాదం పలుకుల ముక్కలను బిస్కెట్స్ పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేని ఇలానే తీసుకువెళ్ళి ఓవెన్లో పెట్టుకోవాలి. తర్వాత మూత వేసేసేయండి. ఈ హీట్ మరొకసారి మీకోసం 150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర రెండు వైపులా కాలేలాగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని 10 మినిట్స్ దీన్ని బేక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ సరిగ్గా రాలేదు అనుకుంటే ఇంకొంచెం టైంని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇలా కొద్ది కొద్దిగా బేక్ అవుతుండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. బిస్కెట్ తయారవడాన్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు. కాసేపట్లో బిస్కెట్స్ ఇలా రెడీ అయిపోతాయి. మంచి కలర్లో మంచి సువాసన కూడా వస్తూ ఉంటాయి. మనకు నోరు ఊరిపోతూ ఉంటుంది వీటిని ఎప్పుడు సర్వ్ చేస్తామో ఎప్పుడు తింటామో అని. బట్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ బటర్ బిస్కెట్స్ని మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుందా? అయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.